ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే అంబట రామారావు గారి మైనింగ్ దందా గురించి పెట్టడం జరిగింది ఎందుకంటే ఆయన మీద ఆయన సొంత పార్టీ కార్యకర్తలే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వచ్చేటప్పుడు సొంత పార్టీ కార్యకర్తలు పొప్పుల శ్రీనివాసరెడ్డి గాని నలగొర్ల రామయ్య గాని వాళ్ళే ఈ దందా యానక అంబట రామారావు ఉండి నడిపిస్తున్నాడు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఎందుకంటే గతంలో వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్కి కంప్లైంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేశారు అలాగనే వచ్చేటప్పటికి గనుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి గారికి కూడా కంప్లైంట్ చేశారు కానీ విచారణ అనేది ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంది ఆఖరికి అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చి ఇక్కడ మైనింగ్లో అక్రమం జరుగుతుంది అన్నారే తప్పితే దానికి కారణాలు ఎవరనేది తెలుసలేదు కానీ వీళ్ళు ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళి ఎవరెవరు చేస్తున్నారు అది వాళ్ళ పేర్లు అలాగనే అక్కడ ఏ ట్రాక్టర్లో తరలిపోతుంది ఏ ఏ సర్వేల్లో వెళ్ళిపోతుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళ మీద చర్యలేకపోగా నిన్న చెప్తున్నారు ఆయన అడ్వకేట్ గారు హైకోర్టులో ఎవరైతే పిటిషన్ వేశారో ఆయన చెబుతున్నారు ఏం చెప్తున్నారు ఎవరైతే పిటిషనర్ను కూడా ముద్దాయిగా చేర్చే పరిస్థితిలో ఉంది ఈ వైసీపీ ప్రభుత్వం దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ప్రభుత్వం అనేది మైనింగ్ దందాకి పూర్తిగా సహకరిస్తుంది అంబట రామారావు గారు ఆంబూతులాగా సత్తనపల్లి నియోజకవర్గాన్ని దోచుకోవడానికి సహకరిస్తుంది మేము గతంలో కూడా ఒకటే చెబుతున్నాం గతంలో మేము స్థానిక ఎంఆర్ఓకి వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇచ్చాం మైనింగ్ దందా జరుగుతుంది ఇక్కడ వెంటనే ఆపేయాలని చెప్పి కానీ మేమెవరం కూడా అంబట రామారావు పేరు చెప్పలేదు ఎందుకంటే అనవసరంగా మనం మాట్లాడకూడదని కానీ ఈరోజు వాళ్ళ పార్టీ కార్యకర్తలే వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేశారంటే ఇక ఏ స్థాయిలో రాంబాబు గారు అవినీతి జరుగుతుందో మీ అందరికి తెలుసు ఆయన నీతులు చెప్పడం కాదు తను కూడా పాటించాలి మాకేం అంబట రాంబాబు గారి మీద కక్ష లేదు మేము ఒకటే చెబుతున్నాం ఎందుకంటే ఆయన ఈరోజు దాకా నియోజకవర్గ అభివృద్ధికి చేసింది మొత్తం కూడా శూన్యం ఆయన ఒకటే ఏది ఒకటే విధానంలో ఉన్నాడు ఎంతగా పొద్దున్న లెగిస్తే చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఎంత దిగితే అంత నాకు రాబోయే కాలంలో మంత్రి పదవి వచ్చింది అంతే తప్పితే నియోజకవర్గంలో అభివృద్ధి చేసి కాస్త నలుగురితోటి మంచి అనుకుంటే మంత్రి పదవి మంచి అనిపించుకుంటే మంత్రి పదవి వచ్చిద్దని మాత్రం అనుకోవట్లే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు చంద్రబాబు గారేమో ఎవరైతే నియోజకవర్గంలో అభివృద్ధి చేసి మంచి పనులు చేస్తారో వాళ్ళకి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎవరైతే ఎక్కువ బూతులు మాట్లాడతారో చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఎవరైతే ఎక్కువ స్థాయిలో బూతులు మాట్లాడి తిడతారో వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తారన్న నానుడి ప్రజల్లో బలంగా ఉంది అందుకని ఈ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుత మంత్రులు కానీ ఎవరు యాక్షన్ వాళ్ళు చేస్తున్నారు ఏంటి ఆ యాక్షన్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే దూకుడు సినిమాలో బ్రహ్మానందం యాక్షన్లా చేస్తున్నారు ఏంటి అసలు ఎవరి వాళ్ళు ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళు లోకేష్ గారిని అంటాం మాట్లాడితే చిన్నదానికి పెద్దదానికి అలాగనే చంద్రబాబు గారిని అంటాం అంటే ఏంది ప్రస్తుతం ఉన్న మంత్రులు ఏంది వాళ్ళ పదవులు కాపాడుకోవటానికి మిగతా ఎమ్మెల్యేలు ఏంటి రాబోయే కాలంలో మాకు మంత్రి పదవి ఇస్తాడు జగన్ గారు ఇతన్ని బాబు గారిని దిగితే అని ఒకే ఒక ఎజెండా తప్పితే ఏ కాడికి కూడా నియోజకవర్గ అభివృద్ధిని మాత్రం ఏం పట్టించుకోవట్లేదు ఒకటే చెబుతున్నాం ఈరోజు ఎట్లుందంటే సత్తనపల్లిలో ఒక పరిస్థితి నాకు చాలామంది చెబుతుంటారు చాలామంది అంటుంటారు ఎలా ఉంది ఏంటని అప్పుడప్పుడు కార్యకర్తలను కానీ మామూలు సామాన్య ప్రజలను కలిస్తే మొన్న ఒక ఆయన అన్నాడు బాబు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసిద్దా అట్లాగనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అనేదాన్ని చంపి అభివృద్ధిని చంపుతున్నాడు అట్లాగనే ఇక్కడున్న అంబట రామారావు గారు కూడా ఓ రకంగా చెప్పాలంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో తారక రామాసాగర్ కానీ బావిలాల్ ఘాట్ను కానీ మరుగున పడేశారు అలాగనే ఇంకో విధంగా చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో కట్టిన ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని అర్ధాంతరంగా ఆపేసి పేదలకు ఇవ్వకుండా చేస్తున్నారు దీన్ని బట్టి ఏం జరుగుతుంది టోటల్గా వీళ్ళు ఏంటంటే అభివృద్ధికి ఆటంకాలు కారకాలే తప్పితే ఈ వైసీపీ ఎమ్మెల్యేలు సాధించింది ఏం లేదు ఇప్పుడు మేమందరం కూడా అనుకుంటాం ఏదోళ్ళ తిప్పలు పడుతున్నాడు అంబట రామారావు గారు పాపం చంద్రబాబు గారిని తిట్టి లోకేష్ గారిని తిట్టి మంత్రి పదవి వస్తే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేగా అయితే ఏం అభివృద్ధి చేయలేకపోయాడు ఇంతవరకు ఒక శంకుస్థాపన ఒక రాయి కూడా వేయలేకపోయాడు మంత్రి పదవి అన్నా వస్తే
కనీసం నియోజకవర్గ అభివృద్ధి చేస్తాడని కొంత ఉండేది, మంత్రి పదవితోటన్న అభివృద్ధి చేస్తాడనని. కానీ వాళ్ళ పార్టీ వల్లనే ఇంత తీవ్ర అసంతృప్తి ఉండి ఇన్ని ఇన్ని రకాలుగా ఆరోపణలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంబటి రామారావు గారు. రానున్న కాలంలో మీకు జనాలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు.